వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దుర్గా ప్రసాద్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇది భారత ప్రభుత్వ ప్రీమియర్ పరిపాలన పౌరసేవ సేవ ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు పబ్లిక్ రంగ సంస్థలలో పట్టున్న వ్యూహాత్మక స్థానాలు ఉన్నవారు ఈ అధికారులు ప్రభుత్వ విధానాలను అమలు పరిచి పర్యవేక్షిస్తారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న గొప్ప సేవగా గుర్తింపు పొందింది ఈ సేవ ద్వారా ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతారు అమలుపరచుగలుగుతారు ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జిల్లా రాష్ట్రం దేశం మూడు స్థాయిలోనూ పనిచేయగలిగిన ఏకైక సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంపికైన వారు మొదట అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపడతారు ఆ తర్వాత పదోన్నతుల ద్వారా వరుసగా పై హోదాలకు చేరుకుంటారు ఐఏఎస్ అధికారి పాత్రలు మరియు బాధ్యతలు చాలా కీలకమైనవి మరియు ముఖ్యమైనవి కాబట్టి వీరు ఐఏఎస్ అధికారి కావాలని నిర్ణయించుకునే ముందు ఈ ప్రతిష్టాత్మక సేవ యొక్క హోదాను నియంత్రించే నియమాలను మనం తెలుసుకుందాం ఈ కథనంలో ఐఏఎస్ అధికారుల బదిలీ మరియు పోస్టింగ్ విధానాలను చూద్దాం జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి ట్రాన్స్కో సిఎండి రోస్తో సహా ఎనిమిది మంది ఐఏఎస్ ఐపీఎస్లను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏపీ తెలంగాణ కేడర్లుగా విభజించారు అయినప్పటికీ కొందరు అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటి ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్నారు వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది అలాగే తెలంగాణకు కేటాయించిన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న వారు తెలంగాణలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపిఒటీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల ప్రకారం తెలంగాణ నుండి ఐదుగురు ఐఏఎస్ ఆమ్రపాలి రొనాల్డ్ రోస్ వాకాటి కరుణ ప్రశాంతి వాణిప్రసాద్ ముగ్గురు ఐపీఎస్లు అంజనీ కుమార్ అభిషేక్ మహంతి అభిలాష్ బిస్త్ ఏపీకి వెళ్లాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు ఐఏఎస్ అధికారులు సృజన శివశంకర్ హరికిరణ్ తెలంగాణకు రావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు కేడర్ అంటే ఏమిటి కేడర్ బదిలీలు ఎలా చేస్తారు సివిల్ సర్వీసెస్లో కేడర్ అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక రాష్ట్రాన్ని లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని కేటర్గా చెబుతారు సివిల్ సర్వీసెస్ అధికారులకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత డిపిఓటి లేదా కేంద్ర హోంశాఖ వారిని ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో దానిని ఆ రాష్ట్ర కేడర్గా పిలుస్తుంటారు ఉదాహరణకి రమేష్ అనే అధికారిని డిపిఓటీ ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆయన్ను ఏపీ కేడర్ అధికారి అంటారు కేడర్లను ఐఏఎస్లకు డిపిఓటీ ఐపీఎస్లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తాయి డిపిఓటీ వివరాల ప్రకారం ఇండియాను ఐదు జోన్లుగా విభజించారు జోన్ ఐదులో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఉంటాయి గతంలో అంతా ఒకటే జోన్గా ఉండే వాటిని ప్రస్తుతం ఐదు జోన్లుగా విభజించారు అభ్యర్థులు పోస్టింగ్ కోసం జోన్లు కేడర్ ఆధారంగా ప్రిఫరెన్స్లు పెట్టుకోవాలి ఖాళీలను ఇన్సైడర్స్ను వన్ బై త్రీ రేషియోలో అవుట్సైడర్స్ని టూ బై త్రీ రేషియోలో భర్తీ చేస్తారు ఇన్సైడర్స్ అంటే సొంత రాష్ట్రానికి అవుట్ అవుట్సైడర్స్ అంటే వేరే రాష్ట్రానికి వాళ్ళు సాధారణంగా ఒకసారి కేడర్ కేటాయిస్తే దానిని మార్చడం చాలా కష్టం కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం బదిలీకి వెసులుబాటు ఉంటుంది ఏమిటంటే పెళ్ళి వేరువేరు కేడర్లో పనిచేస్తున్న అధికారులు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ ఒకే కేడర్లో పనిచేసేందుకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు వీటిని డిపిఓటీ పర్యవేక్షిస్తుంది ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్ సర్వీసులో ఎప్పుడైనా సరే ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు వేరే క్యాడర్లో పనిచేసే అవకాశం ఉంటుంది దీనికి పనిచేస్తున్న రాష్ట్రం పనిచేయాలకుంటున్న రాష్ట్రం ఒప్పుకోవాలి దీనిని ఇంటర్ కేడర్ డిప్టేషన్ అంటారు ఇదే బాటలో ఇటీవల కేరళలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి మైలివరపు కృష్ణ ఏపీ కేడర్లోకి తీసుకువచ్చారు ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డిగా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సివిల్ సర్వీస్ అధికారుల విభజన కోసం ప్రత్యుత్ సిన్హా కమిటీ నియమించారు ఈ కమిటీ ఆధారంగా ఫైనల్ కేడర్లను రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది కొత్త రాష్ట్రం అందులోనూ తెలంగాణలో మెట్రో సిటీ హైదరాబాద్ ఉండటంతో చాలామంది అధికారులు ఇక్కడే పనిచేయడానికి ఆసక్తి చూపారు అందులో భాగంగా కొందరు క్యాట్ను ఆశ్రయించి దాని ఆదేశాల మేరకు ఇక్కడే కొనసాగుతున్నారు కేంద్రం నిర్దేశించిన కేడర్లపై ఆమ్రపాలి రెండు వేల పదిహేనులో క్యాట్ను ఆశ్రయించారు రెండు వేల పదహారులో డిపి ఆదేశాలను కొట్టివేస్తూ ఆమ్రపాలి తెలంగాణలో పనిచేసుకునేలా క్యాట్ తీర్పునిచ్చింది క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ రెండు వేల పదిహేడులో తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తెలంగాణ హైకోర్టు రెండు వేల పదహారులో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కుట్టివేస్తూ తీర్పునిచ్చింది దీంతో ఈ నెల పదహారులోగా తెలంగాణలో క్యాట్ ఆదేశాలతో కొనసాగుతున్న ఆమ్రపాలి రిలీవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని డిపి ఆదేశాలు ఇచ్చింది విశాఖపట్నం తన స్వస్థలంగా పేర్కొనడంతో ఆమ్రపాలిని ఏపీ క్యాడర్ కేటాయించినట్లు తెలిసింది గతంలో తనను తెలంగాణ స్థానికురాలుగా గుర్తించి తెలంగాణ క్యాడర్కు పంపాలని ఆమ్రపాలి క్యాట్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది రెండు వేల పదిలో వికారాబాద్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు వేల ఇరవై వరకు పలు శాఖలలో పనిచేశారు హైదరాబాద్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారిగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా సేవలను అందించారు అక్కడ నుండి జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్గా బదిలీపై వచ్చిన ఆమ్రపాలి ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘంలోనూ పనిచేశారు అనూహ్యంగా రెండు వేల ఇరవైలో ప్రధాని కార్యాలయం నుండి పిలుపు రావడంతో కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ పై వెళ్లారు కొంతకాలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక సలహాదారులుగా పనిచేశారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్గా ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అక్కడ నుండి మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయగా జూన్ నెలాఖరులో జిహెచ్ఎంసీ కమిషనర్ పగ్గాలు అందుకున్నారు కానీ బాధ్యతలు చేపట్టి పాలనపై పట్టు తెచ్చుకుంటున్న లోపే ఏపీకి వెళ్లాలంటూ కేంద్రం ఆదేశించింది దీంతో ఆమ్రపాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది గతంలో ఆమె చేసిన అభ్యర్థులను కేంద్రం తిరస్కరించడంతో ఇక ఏపీకి వెళ్లడం అనివార్యమేనని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తున్నది